హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ అప్డేట్స్ నేను మీ సిద్ధగా సుదర్శన్ ఇక మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే నిజంగా నేరం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతారు అనేటువంటి మాటను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ఇక్కడ కవిత పేరు నిజంగా ఒకవేళ దోషిగా తేలితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆమెను అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాటను ఆయన చెప్పుకొస్తా ఉన్నారు ఇక మరోవైపు ఎండాకాలం సెలవులు ముగుస్తూ ఉన్నాయి తర్వాత ఇంకా అంటే మరో రెండు వారాల్లో ఎండాకాలం అంటే స్కూళ్లకు సెలవులు ముగుస్తూ ఉన్నాయి జూన్ పన్నెండవ తేదీన మళ్ళీ పాఠశాలలు రీఓపెనింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతవరకు పుస్తకాల పంపిణీ తర్వాత ఎక్కడ యూనిఫామ్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకెంతవరకు తొందర అంటే ఇప్పటికే పనులు పూర్తి చేస్తుందనే దానిపైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది నిజంగా పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి భావి భారత పౌరులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్రంలో చూస్తున్నాం ఎండలు మండిపోతూ ఉన్నాయి ఇక కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు వస్తూ ఉన్నాయి వర్షాలు వస్తేనేమో దాన్ని దరుస్తుంది ఎండలు వస్తేనేమో ఈ ఎండకు వడదెబ్బకు వడదెబ్బ కొట్టి అనారోగ్యం పారవుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మొత్తం మీద రాజకీయ వేడిని మాత్రం రగిలిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాళ్ళ వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా జూన్ రెండవ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఇందుకు వేదికగా చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఒక ఇరవై రోజుల పాటు ఈ సంబురాలు నిర్వహిస్తాం తర్వాత ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది భారతీయ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కిల్లా కోట వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఆవిర్భావ వేడుకలు అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది మరోవైపు ఇక్కడ ప్రియాంక గాంధీని తీసుకొస్తాం రాష్ట్రానికి తర్వాత ఒక సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అంటే మూడు పార్టీలు కూడా ప్రధానంగా ప్రజల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ ప్రజలకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఏం చేయాలనేటువంటి విషయం పైన హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ అధికార పార్టీకి మాత్రం కొంచెం వ్యతిరేక పవనాలు మాత్రం బరాబర్ వీస్తూ ఉన్నాయి ఇవి ఆ పవనాలు ఓటు వరకు వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేటువంటిది సంభవిస్తుంది అని విమర్శకుల యొక్క అభిప్రాయం ఇక ఈ పరిణామాలు ఇలా ఉంటే ముందుగా ఆఫ్టర్నూన్ అప్డేట్స్లో ముందుగా కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదు అవినీతిని బీజేపీ సహించదు అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు కవిత లిక్కర్ స్కామ్లో ఉందని సీఎం కేసీఆర్ కేటీఆర్కు కూడా తెలిసినని అందుకే వాళ్ళు మాట్లాడడం లేదన్నారు అవినీతిని బీజేపీ సహించదని మోడీ పాలనలో అవినీతికి స్కోప్ లేదన్నారు బండి సంజయ్ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్న బండి సంజయ్ రైతులు ఉద్యోగులు విద్యార్థులు అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు ఇక రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యాన్యాయంగా చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక ఫలితాలు తెలంగాణతో సంబంధం లే లేదని చెప్పారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం క్యాండిడేట్ల మధ్య పోటీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు ఇక గ్రానైట్లో వందల కోట్లు ముట్టాయని తనపై వస్తున్న ఆరోపణలు బయటకి తీసుకురావాలని సంజయ్ సవాల్ విసిరారు తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలన్నారు తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు తనకు రాజగోపాల్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అదంతా మీడియా సృష్టి అన్నారు ఎవరి మధ్య తర్వాత ఇక బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పేసి బండి సంజయ్ స్పష్టం చేస్తూ ఉన్నారు కవిత తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ శిక్ష తప్పదు అవినీతిని బీజేపీ సహించదు అనేటువంటి మాటను ఇక్కడ బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట చూడాలి ఏం జరుగుతుంది నిజంగా కూడా అంటే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ రెండు ఇద్దరు ఒకటే అందుకనే ఇట్లా అని చెప్పేసి రెండో ఒకటైనటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్కు ప్రధాని సంతోషించుకుంది ఇక కంగ్రాచులేషన్స్ కొంచెమైనా సిగ్గుండాలి సినీ క్రికెట్ కేఆర్కే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది బాలీవుడ్ పాపులర్ సినీ క్రికెట్ క్రిటిక్ కేఆర్కే నటుడు ఆశీష్ విద్యార్థి పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశాడు ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరోవైపు కొంచెమైనా సిగ్గుండాలి బాయ్ సాబ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు ప్రస్తుతం కేఆర్కే ఈ ట్వీట్స్ నెట్టింత వైరల్గా మారాయి తాజాగా అశిష్ విద్యార్థి గౌహతికి చెందిన ఓ వ్యాపారవేత్త రూపాలి బరువాను కోల్కతాలో రెండో పెళ్లి చేసుకున్నాడు అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో ఈ జంట రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంట దానికి సంబంధించి రెండు రకాల కామెంట్స్ చేసిండు ఇక విద్యార్థుల తొంభై వేల అడ్మిట్ కార్డులు హ్యాక్ పంతొమ్మిది ఏళ్ళ యువకుడు అరెస్ట్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ను హ్యాక్ చేసి టెలిగ్రాఫ్ టెలిగ్రామ్ ఛానల్లో నాన్ గెజిటెడ్ గ్రూప్ బి గ్రూప్ సి కేడర్ పరీక్ష కోసం తొంభై వేల కంటే ఎక్కువ అడ్మిట్ కార్డులను లీక్ చేసినందుకు చేసినందుకు పూణేకి చెందిన పంతొమ్మిది ఏళ్ళ యువకుడిని అరెస్ట్ చేశారు ఈ పరీక్ష ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడున జరిగింది నిందితుడిని పూణేలోని చికాలి నివాసి రోహిత్ దత్తాత్రే కాంబ్లేగా గుర్తించారు కాగా అతన్ని మే ఇరవై ఐదున అరెస్ట్ చేశారు ఈ నేరంలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది సైబర్ డిజిటల్ సైన్స్లో రెండో సంవత్సరం చదువుతున్న కాంబ్లే ఏప్రిల్ ఇరవై మూడున టెలిగ్రాఫ్ టెలిగ్రామ్ ఛానల్ ఎంపిఎస్సి రెండు వేల ఇరవై మూడు ఏలో ప్రశ్న పత్రాన్ని లీక్ చేశాడు కామ్లే అనేక హ్యాకింగ్ గ్రూపుల్లో సభ్యుడని నవీ ముంబై పోలీసు కమిషనర్ మిలింద్ బరాంబే తెలిపారు ఇక వీడు బాగానే ఉన్నాడు కథ పంతొమ్మిది ఏళ్ళే ఉన్నాడట ఇంత దేశం ముసుకేసినట్టున్నారు పంతొమ్మిది ఏళ్ళే ఉన్నాడంటే హ్యాక్ చేసినట మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఇష్ట హ్యాక్ చేసిండు ఇక భవిష్యత్ తరాలకు ప్రమాదం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సదస్సులో వక్తలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల సంరక్షణకు ఉద్దేశించిన జీవో త్రిబుల్ వన్ తొలగింపు నిర్ణయాన్ని ఖండిస్తున్నామని పలువురు వక్తలు అన్నారు సంప్రదింపులు లేని శాస్త్రీయత కొరవడిన ఈ నిర్ణయం స్థానిక ప్రజల జీవనానికి భవిష్యత్ తరాలకు గొడ్డలు పెట్టేలాంటిదని పేర్కొన్నారు జీవో త్రిబుల్ వన్ రద్దుతో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లయితుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ జీవో పరిధిలోని ఎనభై నాలుగు గ్రామాల్లో ఇకపై నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గురువారం హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి హైదరాబాద్ జిందా జిందాబాద్ తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో జీవో నెంబర్ త్రిబుల్ వన్ రద్దుతో పట్నానికి పాడే పట్నానికి పాడే భవిష్యత్తు కార్యాచరణపై సదస్సు నిర్వహించారు సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయన్న వక్తలు వక్త కాపాడుతున్నాయని చెప్పేసి వక్తలు అన్నారు ఇక జీవో త్రిబుల్ వన్ రద్దుతో ఈ జంట జలాశయాలు మరో ఉస్మాన్ హుస్సేన్ సాగర్లా మారే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినారు ఇక భూములు లేని పేదలకు మూడెకరాలు ఇవ్వాలి జలాశయాల పరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రత్యేకంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలకు ఉత్సవాలు నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు ఈ గ్రామాల్లోని భూమి లేని పేదలకు త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కనీసం మూడెకరాలు ఇవ్వాలి జీవో పరివాహక ప్రాంతంలో భూమి వినియోగ సర్వే చేపట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిందట దీనికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆరు జిల్లాలోనే పోడు పట్టాలు ఎక్కువ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది పోడు పట్టాలు ఇస్తా అని చెప్తుండగా కాక అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో ఒకటి పాయింట్ అంటే ఒక లక్ష యాభై ఒక వేల ఎకరాలు తక్కువగా నారాయణపేటలో ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు పెద్దపల్లి జిల్లాలో ఎకరం లక్షన్నర మంది పోడు పట్టాదారులు నాలుగు లక్షల ఐదు వేల ఎకరాలు ఉంటాయి భూమి రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూములు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ఈ జిల్లాలో లక్ష యాభై ఒక్క వేల ఎకరాల్లో పోడు సాగవుతున్నట్లు ధృవీకరించింది ఇక్కడ యాభై వేల ఐదు వందల తొంభై ఐదు మంది పోడు పట్టాదారులు ఉన్నారని చెప్పింది ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు పోడు సాగు పోడు పట్టాదారులు ఉన్నారనే వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది పోడుదారులు ఉండగా వీరి చేతుల్లో ల నాలుగు లక్షల ఐదు వేల ఎకరాల్లో పోడు భూమి సాగవుతున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా పోడు పోడు భూములను ప్రభుత్వం గుర్తించింది మహబూబాద్ కుమ్రాభీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ములుగు జి ములుగు నిర్మల్ జిల్లాల్లో లక్ష పదిహేడు వేల ఏడు వందల పదమూడు పోడు ఉండగా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల పోడు భూమి సాగు చేసుకున్నారు ఇక ప్రభుత్వ రి రిపోర్టు ప్రకారం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జనగామ కరీంనగర్ సిద్దిపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అసలు పోడు భూములే సాగు సాగవట్లేదని చెప్పేసి చెప్పిందంట ఈ లెక్క మారింది పోడు భూములకు హక్కు పట్టాల కోసం నాలుగు లక్షల పద్నాలుగు మంది పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు వేల మంది నుంచి పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదకొండు లక్షల యాభై వేల ఎకరాలకు పోడు పట్టాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారంటే మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది చూడాలి ఇది పోరు పట్టాలకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక తెలంగాణ లిక్కర్ స్కామ్లో సంబంధించి దానికి సంబంధించి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది తెలంగాణ బీడే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఈ లిక్కర్ దందా వెనుక ఎవరున్నారో తేల్చాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు చీఫ్ లిక్కర్కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని సంజయ్ ఆరోపించారు దమ్ముంటే కేసీఆర్ దీనిపై విచారణ ఆదేశించాలని విచారణకు ఆదేశించాలని సంజయ్ సీఎం కేసీఆర్ను నిలదీశ సవాల్ విసిరారు ఇక ఢిల్లీ లిక్కర్స్ క్యామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ అనేటువంటి మాట చూసుకోవచ్చు ఆరు జిల్లాలోని పట్టలు ఇక భవిష్యత్తులకు ప్రమాదం అంటూ మనం వార్త చూసుకున్నాం ఇక బిల్లు ఎందుకు ఇయ్యట్లే మండల సమావేశంలో నిలదీత వీడికి వచ్చింది కథ వైకుంఠ దాబం పనులు పూర్తి చేసి రెండేళ్లు కావస్తున్న బిల్లులు ఇవ్వడం లేదని మండల సర్వ సర్వసభ్య సమావేశంలో మరికల్ సర్పంచ్ కె గోవర్ధన్ నిలదీశారు గురువారం ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీపీ శ్రీకళ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు లక్షల అప్పు ఐదు లక్షల రూపాయల అప్పు తెచ్చి పనులు చే పూర్తి చేశామని బిల్లులు ఇవ్వడం లేదని ఆయన వైపోయారు ఇక ఆన్లైన్లో బిల్లులు సబ్మిట్ సబ్మిట్ చేశామని పైనుంచి రాలేదని ఏ సమాధానం చెప్తున్నారని చెప్పేసి అంటారంట సూట ఎట్లు వడ్డు అమ్మిన డబ్బులు రైతులకు రావడం లేదని సర్పంచ్ ఆంజనేయులు నిలదీశారు వైస్ ఎంపీపీ రవికుమార్ రైతు బంధు అధ్యక్షుడు సంపత్ కుమార్ తీలేరు పిఎస్ఈఎస్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్ ఎంపీడీఓ యశోదమ్మ కూడా ఇందులో పాల్గొన్నారంట సర్పంచ్లకు బిల్లులు వస్తలేవు ఇది కథ సర్పంచ్లకు బిల్లులే బాకీ లేవని చెప్పేసి మళ్ళా ఎర్రబెల్లి దయాకర్రావు గారు అంటారు ఇక బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతలు భేటీ మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీసుకెళ్లాలని దిశానిర్దేశం తెలంగాణలోని అన్ని వర్గాలకు బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది ప్రధాన ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరంలో చేపట్టిన చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేసింది ఇక ప్రధానంగా బీసీ ఎస్సీ ఇక కిసాన్ ఇతర మోర్చాల నేతలతో పార్టీ చీఫ్ నడ్డా అగ్రనేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఇక బీజేపీ హెడ్ ఆఫీసులో సుదీర్ఘంగా చర్చించారు ఈ మీటింగ్స్లో రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇక ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఎస్ కుమార్ రాష్ట్ర ఎస్సీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా పాల్గొన్నారు పార్టీ అధికారంలోకి ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జిల్లా స్థాయి ఇతర స్టేట్లలో రాష్ట్ర స్థాయి సమ్మేళనాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో ఆదేశించిందంట ఇక ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ గురూజీని కలవండి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వండి బండ్ల గణేష్ ఒక వార్తలు చేసినటువంటి వార్త ఇక నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్ హైదరాబాద్లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టు రట్టయింది ఆంధ్ర అంతరాష్ట్ర నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందితులను బాలానగర్ ఎస్ఓటి ఏఓటి రాజేంద్ర ప్రసాద్ పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్నామని పట్టుకున్నాము బొలేరో వాహనంలో సీట్స్ తరలిస్తుండగా పట్టుకున్నాం ఇందులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు ఈ ముఠా నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయల విలువైన రెండు పాయింట్ ఆరు ఐదు టన్నుల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం బాచుపల్లి బాలనగర్ తర్వాత షాబాద్ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు సప్లై చేస్తుండగా పట్టుకున్నాం అగ్రికల్చర్ ఆఫీసర్తో కలిసి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు నకిలీ విత్తనాలు నకిలీ కథ నా అంతా టన్నులు నకిలీ విత్తనాలు రైతులు మోసపోవాలి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రంలో అంటే ఇక్కడ వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం తో కలిసి మీడియాతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో రద్దు చేసినప్పటి చేసినప్పటి నుంచి విద్యా ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఇక రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మాదిగ ఉపకులాలకు పన్నెండు శాతం విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కాలని తెలిపారు జూన్ రెండు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఎర్రబోని యాదగిరి రాజనగరం రాజేష్ శివకుమార్ కొమ్ము కేశవులు పరశురామ్ బాబు ఇక సాయి కుమార్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంట ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఇక గత మూడు దశాబ్దాల నుంచి నడుస్తా ఉంది ఇంకా నడుస్తూనే ఉన్నది చూడాలి ఎట్లా పోతుంది ఇంకా ఇక చైనాతో ముప్పు పంచి ఉందా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎక్సైజ్ ఆఫీసర్లు అంటూ ఒక వార్త బిజినేపల్లి మండలం వట్టెం శివార్లో కోళ్ల షెడ్డుల్లో డిఆర్ఐ ఆఫీసర్లు బుధవారం రాత్రి డ్రగ్స్ పట్టుకోగా ఎక్సైజ్ ఆఫీసర్లు గురువారం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు స్థానిక కళ్ళు వ్యాపారి వట్టెం పరిసరాల్లోని పంట పొలాల్లో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు ఎంత కూడా అని చెప్పేసి చేసినట్ట ఒక కారును స్వాధీనం ఏందో ఈ కథ ఏందంత మొత్తం మీద లిక్కర్ స్కామ్లో తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది తర్వాత దానిపైన కూడా అంటే జరిగిందని చెప్పేసి దానిపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడాడు తర్వాత ఢిల్లీ లిక్కర్ క్యాంప్కి సంబంధించి కూడా కవిత ఒకవేళ దోషం తేలితే హండ్రెడ్ పర్సెంట్ ఉపేక్షించేది లేదు అని చెప్పేసి చెప్పినటువంటి మాట మనం చూసుకోవచ్చు మరోవైపు ఇక్కడ పాఠశాలలు తెరవనున్నటువంటి నేపథ్యంలో అంటే జూన్ పన్నెండవ తేదీన తెరుచుకొని ఉన్నాయి ఈ తెరవనున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటివరకు ఎంతవరకు ఏర్పాట్లు చేసిండ్రు పుస్తకాలు పుస్తకాలని రెడీ చేసిందా లేదా అనేటువంటి దానిపైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది అయితే గతంలోనే అంటే రెండు లింగ్వల్ అంటే రెండు భాషలలో అంటే ఇంగ్లీషు తెలుగులో రెండు భాషల్లో పుస్తకాలు పంపిణీ చేస్తానని చెప్పినట్టు ప్రభుత్వం దాన్ని సకాలంలో చేయలేకపోయింది తర్వాత వీళ్ళకు విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్లు ఇస్తా అని చెప్పేసి అవి కూడా ఇవ్వలేకపోయిన టైంకి కాబట్టి ఈ సంవత్సరం ఎలా చేస్తుందో మరి వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పేసి విమర్శకులు అంటా ఉన్నారు ఇది ఇవాంటి ఆఫ్టర్నూన్ అప్డేట్స్ చూస్తున్నా ఉండండి క్యూనోస్ మీ సిద్ధగానే సుదర్శన్